హలో వ్యూయర్స్, ఈరోజు మన రెసిపీ గుత్తి కాకరకాయ. ముందుగా దీనికి ఒక 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వాటికి లైట్ జస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు వీటికి చెక్కు పీల్ ఆఫ్ చేసుకోవాలి. చెక్కు పీల్ ఆఫ్ చేసుకున్న కాకరకాయకి ఇలా మధ్యలో ఒక స్లిట్ పెట్టుకోవాలి. నైఫ్తో ఇలా చీల్చుకొని లోపల ఉన్న ఇత్తులు తీసేయాలి. ఇలా నీట్గా అన్నిటికీ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి కొద్దిగా ఉప్పు వేసుకొని రాసుకోవాలి. బయట లోపల మొత్తం కొద్దిగా ఉప్పు రాసుకోవాలి. లోపల కూడా అన్ని వైపులా రాసుకోవాలి. ఇలా అన్నిటికీ రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు రాసుకున్న కాకరకాయని పిండుకోవాలి. ఇలా చేయడం వల్ల నీరు మొత్తం పోతుంది, కాకరకాయలో ఉన్న చేదు కూడా మొత్తం పోతుంది. ఇప్పుడు నీరు తీసేసిన కాకరకాయల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటితో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాము. ముందుగా మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయ, జీలకర్ర, ఎండు కొబ్బరి, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి. నూనె వేడొచ్చిన తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా మనం కాకరకాయలకి ఉప్పు ఆల్రెడీ రాసాం కాబట్టి. కొద్దిగా కారం. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా పట్టుకోవాలి. గుత్తి కాకరకాయలోకి స్టఫ్ చేసుకునే పౌడర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇందాక మనం పొయ్యి మీద పెట్టుకున్న కాకరకాయలు చూద్దాము. ఇలా ఒకవైపు వేగాయి కదా, ఇంకొక వైపు కూడా వేగడానికి తిప్పుకుందాము. ఈ విధంగా బ్రౌన్ కలర్లో అన్ని కాకరకాయలు వేగాలి. ఇప్పుడు కాకరకాయలు వేగాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, అది ఇందులోకి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కాకరకాయల్ని దగ్గరికి నొక్కుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న కడాయి ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసుకోవాలి. ఈ స్టఫ్ బయట పడకుండా ఉండాలి అనుకుంటే కొంతమంది దారం కూడా చుట్టుకోవచ్చు.
ఇలా దగ్గరికి ఒత్తుకొని పెట్టుకుంటే అసలు పడదండి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించుకోవాలి లైట్గా. ఆ స్టఫ్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లో మంచిగా వేగాయి కదా మన గుత్తి కాకరకాయ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూయర్స్.